ప్రభుత్వం నుంచి ఏం డిమాండ్ చేయట్లేదు సార్, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు, ప్రభుత్వం డబ్బు వద్దు, మీ బలగం వద్దు, మీ యంత్రాంగం వద్దు, మాకు సపోర్ట్ ఏమొద్దు, మీ 3 ఎకరాల భూమి వద్దు సార్, మా చైత్రను ఎలా చేసిర్రు, ఆ నిందితుడు దుర్మ అలానే చేయాలి సార్, రోడ్డు మీద లేదా ఎన్కౌంటర్ చేయాలి సార్, అప్పుడే మాకు న్యాయం. మీరు బంగారాలు ఇవ్వండి, మీరు కోట్లు ఇవ్వండి, లక్షల కోట్లు ఇవ్వండి సార్, మాకు అవసరం లేదు సార్. కలిచి వేసే సంఘటన ఇది. ఒక 6 ఏళ్ళ చిన్నారి చరిత్రని చెప్పుకోలేని విధంగా సభ్య సమాజంలో మనం మాట్లాడుకోలేని విధంగా బిడ్డపైన బిడ్డ కనిపించింది. కానీ వాళ్ళు సందేహం వచ్చి వాళ్ళు బిడ్డ తల్లిదండ్రులు చెప్పేది ఒక సందేహం ఉంది ఇంటి మీద, మరి సరైన సకాలంలో చర్యలు తీసుకోవాలి. సంఘటన రిపీటెడ్ జరుగుతున్న సంఘటన, దీన్ని మీడియా పరంగా కూడా దీన్ని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒక సంఘటనని హైలైట్ చేసి కాకుండా ఇది బయటికి ఎక్కువ మందికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇది సోషల్ మీడియా ద్వారా ఎక్కువ తెలిసి జనసేన వీర మహిళా విభాగం అలాగే జనసేన విద్యార్థి విభాగం నాయకులు సంపత్తులు వీళ్ళందరూ కలిసి సంప్రదాయకులు అందరూ కలిసి దృష్టికి తీసుకొచ్చారు. అది